నిత్యం ప్రజా సేవలో ఉండే పోలీస్ శాఖ సిబ్బంది వారి ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలనే సదుద్దేశంతో డీజీపీ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రిల్ నిర్వహిస్తున్నామని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మైదానంలో కృష్ణపట్నం సర్కిల్ పరిధిలోని ముత్తుకూరు, కృష్ణపట్నం, తోటపల్లి, గూడూరు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని, ఎటువంటి ఆరోగ్య సమస్యలకు లోను కాకుండా ఉండేందుకు ట్రైనింగ్లో ఏ విధంగా అయితే వ్యాయామం చేయిస్తారో అదే రీతిలో ప్రతి శుక్రవారం ఈ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. డ్రిల్తో పాటు పోలీస్ వెల్ఫేర్కు సంబంధించి ఏమైనా సమస్యలు సిబ్బందికి ఉంటే వాటిని తెలుసుకుని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రత్యేక డ్రిల్ వేదికగా చేసుకోమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. సిబ్బందితో వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని సీఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి, కృష్ణపట్నం ఎస్ఐ అంజిరెడ్డి, తోటపల్లి గూడూరు ఎస్ఐ జంపాని కుమార్, మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. బాధపడ్డాను నేను కూడా, అందుకే మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నిన్న కూడా ఎస్పీ గారు చెప్పున్నారు, ఒక 12 పోలీస్ స్టేషన్లోని పాయింట్ కానీ ట్రాక్ చేసి నివారించడానికి. సో మీరు ఎప్పుడైనా కూడా పర్టికులర్గా నైట్ ఉన్నప్పుడు మాత్రం ఆఫీసర్స్ రిటక్ష ఏమన్నా కూడా మీరు కూడా డే టు డే తెలుసుకోవడానికి గౌరవ మన రాష్ట్ర డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు కూడా ప్రజలకి నిరంతరం 24/7 సేవలు అందించే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బంది ఆరోగ్య సమస్యల బారిన పడకుండా అదేవిధంగా ఫిట్నెస్గా ఎప్పుడు ఉండాలి అనే ఉద్దేశంతో ట్రైనింగ్లో ఏ విధంగా అయితే డ్రిల్ అదేవిధంగా వ్యాయామం చేసి ఫిట్గా ఉంటారో దాన్ని కంటిన్యూ చేయించాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం కూడా మార్నింగ్ టైంలో డ్రిల్ అనేది కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ల యొక్క ఆదేశాలకు అనుగుణంగా మా ముత్తుకూరు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అదేవిధంగా సిబ్బంది అందరితో కూడా ప్రతి శుక్రవారం మ్యాక్సిమం సిబ్బందితోటి ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మన ముత్తుకూరులో డ్రిల్ చేయించడం జరిగింది. ప్రధానమైతే మాత్రం దీని ఉద్దేశం మెన్నందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, అదేవిధంగా వాళ్ళకు కూడా నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా వారానికి ఒకసారైనా కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటూ తెలుసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచిస్తూ దానికి కూడా కృషి చేసే విధంగా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి వారం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.